ఇంద్రస్త్రేత్యాయాశ్రియై బలాయశ్చామృతస్థోని స్వాహ్యై దేవతో మహంకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపేణ సంతానలక్ష్మీ దేవతాయై స్వాహ. మహాలక్ష్మీ ఇదం నమః. ఓం భూస్వాహ భూస్వాహ అగ్నయే ఇదం నమః. భువస్వాహ అగ్నయే ఇదం నమః. ఓం సువస్వాహ వాయవే ఇదం నమః. ఓం భోర్భవ స్వాహ ప్రజాపత ఇదం నమః. శుభం. అంత ప్రశ్నపత్రాలు లేవు.
ధూపమాగ్రాభయామి అగరబత్తి తీసుకోండి. ధూపమాగ్రాభయామి వనస్పత్యో దివ్యర్ణానాగ్రీయధర్మదేవాణాం ధూపోయం ప్రదృశ్యతా మనయా పంచమయజ్ఞేశ్వర స్వామి దేవదాహి నమః ధూపం సమర్పయామి. అగ్ని చూపించేటి ఏమున్నావు అన్ని ఆహుతి. ధూపం సమర్పయామి నైవేద్యం ఒక పండు తీసుకోండి. భోర్భవస్వరం దక్షపితరమరేణ్యం వర్ఘో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం ప్రచింతయామి అమృతమస్తో అమృతో సమన్నమసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం యాణాయ స్వాహ, ఓం ప్రధానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణై స్వాహేశ్వర స్వామిదేవతాభ్యో నమః. మహానివేదనార్థం ఫలోదకం సమర్పయామి. తాంబూలం ఒక రూపాయి విల్ల రెండు అక్షతం. కర్పూరదానంద దివ్య మహామంగళ నీరాజనం పరికల్పయామి. ఓం నమః శివాయ.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవే చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహీ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్.
అకాలముఖిహరణం సర్వపాపక్షేతరం సర్వం శ్రీ పరమేశ్వర Thank you.
హోమానికి రాలేదా? రెడీ రెడీ సుకన్య దంపతులు, బాలాది గుజరాములు కవిత దంపతులు, నర్సింహ వెంకటేష్ ఇంద్రా దంపతులు, ఎదుగుడ అశోక్ అలివేలు దంపతులు, వీరబొమ్మ కృష్ణయ్య వసంత దంపతులు, గౌరీశెట్టి వెంకటేష్ భీమవర్మ, రాజమౌళి సురేష్ గీత, బాబుశెట్టి విజయభాస్కర్ శారద దంపతులు, నడుగుడు రంగనాథ్ యాదవ్ అనిత దంపతులు, వీరందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పటికీ ఎల్లకాలం ఉండాలని కోరుకుంటుంది.
నటుడు గారు నిండా సంపదలు
పూజలో పాల్గొన్న భక్తులు మీరందరికీ అమ్మవారి చీర లక్కిఠారి తీయబడుతుంది, వారికి నీకు ఇవ్వబడుతుందండి. లక్కిఠారి చంద్రశ్రీ సార్ ఏసీ రంగస్వామి గారు మీరు దేవాలయానికి వచ్చేసి ప్రార్థన చేస్తుంది లక్కిఠారి. వెళ్తూ వస్తుంది
ఉంటారు మరి. జై వాసవి. శాద్నగర్ వాసవి కన్యక పరమేశ్వరంలో ఈరోజు 5వ రోజు వాసవి మాత శ్రీ సంతాన లక్ష్మి అవతారంలో ఉంది. ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమం చేసుకోవడం చేస్తున్నారు. అలాగే విద్యార్థులుగా వచ్చి అమ్మవారి సేవ కృతమై దసరాత్రులు బ్రహ్మాండంగా చేయాలని శాద్నాథ్ పట్టణ ఆరాధనలు అందరికీ తెలియజేస్తున్నాం. జై వాసవి, దసరా శుభాకాంక్షలు. చెప్పండి. జై వాసవి. ఈరోజు సంతాన లక్ష్మీ దేవి అలంకరణ జరిగిందంటే అది వాసవమ్మకు. ఈరోజు అమ్మవారికి పూజ చేసిన వాళ్ళు ఘంటాజీ సంగమేశ్వర్ వీణా దంపతులు, హనుమారి ముగ్గురిధర్ గుప్త సుకన్య దంపతులు, బాలాజీ బుచ్చిరాములు కవిత దంపతులు, నర్సిని వెంకటేశ్ ఇంద్ర దంపతులు, వెనుగొండ అశోక్ అల్వేలు దంపతులు, వీరబొమ్మ కృష్ణయ్య వసంత దంపతులు, కత్నూర్ బాలచంద్రశేఖర్ మాధవి దంపతులు, తౌడిశెట్టి వెంకటేశం విమలబంధం దంపతులు, రాజమల సురేష్ గీత దంపతులు, బాపిశెట్టి విజయభాస్కర్ శారద దంపతులు, నడికుడి రఘునాథ్ యాదవ్ లలిత దంపతులు. ఈరోజు అమ్మవారి చీరలు బహుమానంగా దొరికింది. బహుమానం అమ్మవారి ఇచ్చింది బాపిశెట్టి విజయభాస్కర్ శారద దంపతులకండి. అమ్మవారి కృప ఎల్లప్పుడూ వీరి మీద ఉండాలని కోరుచు అందరూ సర్వే జన సుఖినో భవంతు. గురువారం సాయంత్రం 4 గంటలకు సద్దుల బతుకమ్మ ఉన్నది. అందరూ తమ తమ బతుకమ్మలను తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. చెడుపై మంచి విజయాన్ని సాధించిన శుభ సంకేతంగా శరన్నవరాత్రుల్లో మన విజయదశమి వేడుకల్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. మరి అమ్మవారి నవదుర్గలుగా నవ ఆయుధాలతోటి ప్రపంచాన్ని రక్షించడానికి ప్రతి సంవత్సరం మనం చేసిన తప్పొప్పులను సంరక్షించడానికి మరి నవరాత్రుల్లో అమ్మ ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తుంది. మరి వాసవి గుడి శాద్నగర్లో మరి అంగరంగ వైభవంగా ప్రతిరోజు కూడా అమ్మవారిని చక్కగా ముచ్చటగా తయారు చేసి మరి ప్రతిరోజు ఒక అవతారంలో భక్తులు దర్శించుకొని పూజ చేసుకుంటున్నాము. మరి ఈరోజు 5వ రోజు భాగంగా నవరాత్రుల్లో సంతాన లక్ష్మి అవతారంతో వాసవమాత విరాజిల్లుతుంది. మరి ఇన్ని కోట్ల జనాలను ఒంటి కన్నుతో మా రక్షిస్తున్న అమ్మవారు మనకి ఏ సందేశం ఇస్తుందంటే, మరి సుఖసంతానం ఉంటే ప్రపంచంలో చెడు అపజయం అరాచకాలు అనేవి ఉండవనేది మరి అమ్మవారి ఆన. మరి ప్రతి ఒక్కరు కూడా తమ సంతానాన్ని ప్రయోజనకారిగా సమాజానికి మంచి చేసేవారిగా తీర్చిదిద్ది వాళ్ళ ప్రయోజనం కోసం కాకుండా సమాజం కోసం కొంచెమైనా వాళ్ళు సహాయపడేవాళ్ళగా తీర్చిదిద్దాలి. సంతానం ఇన్ని కోట్ల మంది నామ కాపాడుతుంది కాబట్టి మనకున్న ఒక్క ఇద్దరు సంతానాన్ని మనం సొంతంగా మనము అమ్మవారి హిందూ సాంప్రదాయాలను సమాజం సేవ చేయాల్సిందిగా పెంచాల్సిందిగా కోరుకుంటూ మరి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా మన మీద ఉండాలని కోరుకుంటూ ఈ నవరాత్రులు దిగ్విజయంగా జరుపుకుంటూ మరి ఎల్లవేళలా మా మహిషాసురుడు ఉన్నాడో లేడో కానీ కీచకుడు మాత్రం చాలా మంది ఉన్నారు సమాజంలో. మరి ఆడపిల్లలను రక్షించుకోవాలంటే ప్రతి ఆడపిల్ల కూడా ఒక నవదుర్గలాగా మరి మన ప్రపంచాన్ని ఏలాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో చదువుల కోసం పిల్లలు మన దగ్గర ఉండట్లేరు. మరి గదికి ప్రతి అడుగడుగున కీచకులు ఉంటారు కాబట్టి మన సంతానాన్ని ప్రతి ఆడపిల్లను ఒక నవదుర్గగా తయారు చేసి ఏ ఆపద వచ్చినా కూడా వంటి చేతితో ఏ ఆయుధం లేకుండా తనను తాను రక్షించుకోవాల్సినట్టుగా తీర్చిదిద్దుకోవడానికి మన సంతానాన్ని తయారు చేయాలి. ఆ యొక్క వరాన్ని ఆ యొక్క అభయాన్ని మనకు అమ్మవారి సంతాన లక్ష్మి రూపంలో ఇవ్వాలని కోరుకుంటూ